కృష్ణ గారికి నాకు సంబంధం గత 40 ఇయర్స్ నుంచి. ఆయన గతంలో ఏలూరు నుంచి ఎంపీ కావడం, అంతకుముందు కూడా ఆయన ఈడ స్టూడియో, అప్పుడు నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నప్పుడు వారి స్టూడియో కూడా ఉండే. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు వచ్చి ఆ రోజులలో మరి రాజీవ్ గాంధీ ఆలోచన మేరకు ఆయన పార్లమెంట్ మెంబర్ కూడా అయ్యాడు. అప్పటి నుంచి నాకు పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ ఆ పరిచయం కొనసాగింది. ఏలూరులో కూడా ఒకసారి ఆయన సభలో కూడా మాట్లాడడం జరిగింది. అన్నిటికంటే ఆయన నీతి నిజాయితీ చెప్పాలంటే ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినా ఎక్కడ కూడా మారలే. ఆయన అల్లుడు కూడా ఇది టీడీపీలో పోయినప్పటికీ కూడా ఈయన కేవలం అల్లుడుగా బిహేవ్ చేశాడు, కానీ ఆ పార్టీకి మద్దతు ఇవ్వమని చెప్పలేదు. అదేవిధంగా బీయింగ్ ఏ ట్రూ కాంగ్రెస్ మ్యాన్, ఆయన ఏదో ఒక కాంగ్రెస్, ఆయన అల్లూరి సీతారామరాజు ఏడు, అప్పటి నుంచి ఆయనకు దేశభక్తి, స్వాతంత్రంలో భారతదేశ స్వాతంత్రంలో పోరాడినటువంటి వ్యక్తుల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో త్యాగాలు చేసి ఈ పార్టీ ఉన్నదని ఆయనకు ఒక నమ్మిక, అదొక ఆయనకు ఒక ఆలోచన. అందుగురించి ఏ పార్టీలో మారలేదు. ఆయన చనిపోయే వరకు ఈనాటికి కూడా కాంగ్రెస్ వేరే పార్టీలతో సినిమా జీవితంలో ఏ పరిచయాలు ఉన్నా కానీ పార్టీ మారలేదు. అది ఆయన ఉన్నలో గొప్పతనం. కూడా ఒక కాంగ్రెస్ వాదిగా చనిపోయాడు. దేశభక్తి కలిగిన వ్యక్తి, సినిమా జీవితంలో అంచెలంచెలుగా ఈ స్థాయికి పెరిగి మరి ఎంతోమందికి కూడా సాయం చేశాడు. ఎంతోమంది కొత్త కార్యకర్తలకు కూడా సినిమాలలో అవకాశం ఇప్పించాడు. ఒక మంచి వ్యక్తి కోల్పోయాడు. ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఐఎమ్ లూజింగ్. నిజంగా నా ప్రగాఢ సంతాపం. వారి కుటుంబ సభ్యులకు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని నన్ను కోరుతూ వారి సంతాపానికి నేను సానుభూతి చెప్తూ. సార్ మీతో ఎట్లా ఉండేది కృష్ణ గారు? నాతో చాలా క్లోజ్గా ఉండేది. ఏడ కలిసిన హనుమంత్ గారు బాగున్నారా అనేది. అప్పటి అంటే అన్నిటికంటే ఆయన నీతి నిజాయితీ అంటే ఈ రోజులలో రోజు ఒక పార్టీ మారినా ఆయన కాంగ్రెస్లో చేరడం, ఇందిరాగాంధీ ఆలోచనను, రాజీవ్ గాంధీతో సంబంధాలు ఉండడం. అప్పటి నుంచి కూడా ఆయన ఎన్నడూ కూడా పార్టీ మారలే. చచ్చే వరకు కూడా చాలామంది ఎన్నో పార్టీలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ వచ్చాడు, టీడీపీ వచ్చేది, కానీ ఆయన ఎప్పుడు కూడా యాజ్ అ కాంగ్రెస్ వాదిగా అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఆలోచన చూడండి, రాజీవ్ గాంధీ వెంబడి ఉన్నటువంటి ఫోటో చూడండి, ఇందిరాగాంధీకి దండేసి రాజీవ్ గాంధీతో ఆమె ఉండడం అనేది అది నిదర్శనం. ఇది దిస్ ఇస్ మై ఫోటో కీపింగ్ ఫ్రమ్ లాస్ట్ సెవెరల్ ఇయర్. నిజంగా నాకు చాలా బాధ ఉన్నది. వారి కుటుంబ సభ్యులు భగవంతుడు ఆయుధాలు గెలియాలని నా ప్రగాఢ సంతాపం.